మసాలా ఇడ్లీ దాని తయారు విధానం చూసేద్దాం. ఇలా పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని దానిలో నెయ్యి వేసుకొని దానిలోకి ఇలా ఇడ్లీలు కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీలని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వాటిని టూ సైడ్స్ బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా టూ సైడ్స్ బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బ్లెండర్ తీసుకొని దాంట్లోకి ఒక ఫోర్ గ్రీన్ చిల్లీస్ పచ్చిమిర్చి అండ్ రెండు ఎర్రమిరపకాయలు అండ్ కొద్దిగా ఆనియన్ అండ్ ఇలా కట్ చేసి పెట్టుకున్న టమాటో, నేను ఒక 3 టమాటోస్ తీసుకున్నాను. 3 కట్ చేసిన టమాటోస్ని యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ తగినంత ఉప్పు, జీలకర్ర పౌడర్ కొద్దిగా వేసుకున్నాను నేను దీన్ని అండ్ ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా సన్నగా స్మూత్గా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక అందులోకి కొద్దిగా పోపు దినుసులు అండ్ కరివేపాకు వేసుకొని ఇలా పోపు ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా పోపు చేసుకున్న తర్వాత ఇందులోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని ఇలా కలుపుతూ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ వేసుకున్నాను నేను. ఇలా వాటర్ వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకొని ఇలా ఉడకనివ్వాలి కొద్దిసేపు. ఇలా వాటర్ అంతా పోయి ఇది ఒక థిక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం దీన్ని ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇలా పల్చగా ఉంది కదా, ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకున్నాను నేను. ఇలా వాటర్ అన్నీ పోయి ఇలా థిక్గా అయ్యే వరకు మనం చేసుకోవాలి. మనం దాన్ని ఉడకనివ్వాలి. ఇలా థిక్గా అయిన తర్వాత ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేస్తే మనకి మసాలా ఇడ్లీ రెడీ అయిపోయింది. దాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని ఇలా సర్వ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ టేస్టీ మసాలా ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇడ్లీతో వెరైటీగా చాలా బాగుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.
It's the way life changes when in love, yeah. I surround my soul with the positivity. That's why I don't worry.